ఇంకోతులరా నాయన, సుచ్చు బోపియబట్టే. ఏ ఊర్లో చూసినా మందకు మంద. ఇండ్లలకు జోరుడు, కనబడ్డది ఎత్తుకపోవుడు. వండిన గిన్నెలు ఊడ్చేస్తున్నాయి, పప్పులు మాయం చేస్తున్నాయి, ఎల్లగొట్టబోతే మరల పడుతున్నాయి. చెట్ల మీద పండ్లు కాతం, ఆరబోసిన ఒడియాలు కాతం. చిప్స్ బొప్స్ తింటున్నాయి, కూల్ డ్రింకులకు మరిగినాయి మంచిగా. పండుక్కు చేసిన చెవిళ్ళు, అప్పాలు, సకినాలు జర పైలవులా. కోతులకు కనబడ్డాయి అంటే మీకు ఎండుళ్ళు అవుతుంది. మళ్ళా చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటే కూడా వెళ్ళాలంటే భయపడుతున్నారు గల్లీలోకి వెళ్ళి. ఈ కోతుల బెడద వల్ల పెంకుటిండ్ల మీదకి వెళ్ళి దుంకుతాంటే పర్యాలు పడుతున్నాయట. ఒక్కో కాడ పెంకలు జరిగి ఆనలకి ఇండ్లు కూరుస్తాయి. సర్పంచ్ కి చెప్తే మా ఇంట్లకే సొర్రవాడా అని, కార్యదర్శికి చెప్తే నేనేం చేయాలనే. ఇట్లా కాదని చందాలు వేసుకుని కోతులను పట్టేటోళ్ళం పిలిపిస్తున్నారు చానూర్లల్లా. పండ్లు ఫలాలు ఆశ చూపెడతారు, లటుక్కున పట్టేస్తారు. బోన్లలో పెట్టి అడవుల పొంటి ఇడిచేస్తారట.